గోదర్కని గాంధీనగర్లో వృద్ధాశ్రమం ముసుగులో విచారం నిర్వహిస్తున్నారన్న పక్క సమాచారంతో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ వృద్ధాశ్రమంలో 7 విటులు 5 మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుల నుండి 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు, 650 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. గత కొంత కాలంగా అమ్మ వృద్ధాశ్రమం పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాచారం మేరకు గోగల్ల భాగ్యలక్ష్మి అనే ఒక వృద్ధాశ్రమం నడిపే వాళ్ళ ఇల్లును చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా 7 విటులు మరియు 5 మంది ప్రాస్టిట్యూషన్కు వ్యభిచారం చేయడానికి వచ్చిన మహిళలు దొరికారు. గోగ భాగ్యలక్ష్మిని విచారించగా ఆమె వృద్ధాశ్రమం నడుపుతున్నది. దాని పేరు మీద ఈ ప్రాస్టిట్యూషన్కి వచ్చే మహిళలను గుర్తించుకొని వాళ్ళతో వ్యభిచారం చేస్తూ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని విక్టిమ్స్ 5 చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా 9 సెల్ ఫోన్లు, 3 బైక్లు కూడా సీజ్ చేయడం జరిగింది. క్యాష్ కూడా క్యాష్ నేను వేరే కాలం దాచుకుంటుంది. వాళ్ళ దగ్గర మాత్రం 650 రూపాయలు దొరికింది. సెల్ ఫోన్స్ 9, 3 బైక్లు సీజ్ చేయడం జరిగింది. వీటిలోకి సంబంధించి